జగన్ మరోసారి తప్పు చేశారా? వైసీపీ అధినేత, ఏపీ విపక్ష నేత జగన్ వ్యవహార శైలి తాజాగా మరోసారి సొంత పార్టీలోనే తీవ్ర వివాదాస్పదమైంది. తమ అధినేత తప్పు మీద తప్పు చేస్తున్నారా అని నేతలు ఒకరినొకరు ప్రశ్నించుకోవడం, విస్మయానికి గురికోవడం తాజా పరిణామం. సమయానికి తగిన విధంగా జగన్ నిర్ణయాలు ఉండడం లేదన్నది సాక్షాత్తు వైసీపీ నేతల మాటే. విషయంలోకి వెళితే, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, అధికార పక్షానికే వదిలేయాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీలో భూకంపం వచ్చినంత పనైంది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అనంతపురంలో పాదయాత్ర చేస్తున్న శిబిరంలోనే తన కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలు చేసుకున్న జగన్ మధ్యాహ్నం 3.5 గంటల సమయంలో పార్టీ ప్రధాన నేతలతో దీనిపై చర్చించారు. వాస్తవానికి ఇద్దరు నేతలు ఈ సీటు కోసం వైసీపీలో పోటీ పడ్డారు. ఒకరు టీడీపీ నుంచి వచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డి, రెండు గౌరి వెంకటరెడ్డి. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో అప్పటికి కేవలం 2.5 నెలల కిందటే తనకు వచ్చిన ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా త్యజించి జగన్ మాట కోసం వైసీపీలో చేరారు శిల్పా చక్రపాణిరెడ్డి. దీంతో ఆయన ప్రస్తుతం పోటీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టిక్కెట్ తనకే కన్ఫర్మ్ అవుతుందని, తన సత్తా ఏమిటో టీడీపీకి చూపించాలని అనుకున్నారు. అయితే అనూహ్యంగా జగన్ తీసుకున్న నిర్ణయంతో దాదాపు 1.5 గంట పాటు ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారని సమాచారం. ఇక గౌరి వెంకటరెడ్డి కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఎప్పటి నుంచో ఆయన కీలక పదవి కోసం ఎదురు చూస్తున్న క్రమంలో తాజాగా వచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావించారు. అయితే జగన్ నిర్ణయంతో ఆయన కూడా పూర్తిగా డేలా పడ్డారు. అంతేకాదు, తన దారి తాను చూసుకునేందుకు కూడా సిద్ధమయ్యారనే సంకేతాలు వెలువడుతున్నాయి. జగన్ నిర్ణయంపై వీరిద్దరే కాదు, పార్టీలోని పెద్ద తలకాయలైన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారథి వంటి వారు కూడా విస్మయం వ్యక్తం చేశారు. అసలు జగన్ ఏం చేయాలనుకుంటున్నారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యూహాలు తెలియవా అని కూడా వారు చర్చించుకున్నట్లు సమాచారం. గతంలో నంద్యాల ఉప ఎన్నిక జరిగినప్పుడు టీడీపీ పోటీ వద్దని ప్రతిపాదన తెచ్చింది. జగన్ ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చి పోటీకి దిగారు. చివరికి అందరిలోనూ పలసనయ్యారు. ఇక ఇప్పుడు జగన్ ఏ సిద్ధాంతం చెప్తున్నారో ఆ సిద్ధాంతానికే కట్టుబడి శిల్ప రాజీనామా చేసి వచ్చారు కాబట్టి ఇప్పుడు అక్కడ తిరిగి పోటీ చేయడం ద్వారా పూర్తి సంపత్తిని పొందే అవకాశం ఉంటుంది, లేదా ఓడిపోయినా అధికార పార్టీపై విమర్శలు చేసే అవకాశం అయినా దక్కేదే. మొదటికే అస్త్ర సన్యాసం చేసి జగన్ సాధించింది ఏమిటి అనే ప్రధాన ప్రశ్న అన్ని వర్గాల్లోనూ వినిపిస్తోంది. ఇప్పటికే ఇటీవల జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడంతో అనేక కీలక బిల్లులను ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించుకుంది. దీనివల్ల జగన్కు నష్టం లేకున్నా ప్రజల తరపున గళం వినిపించాల్సిన జగన్ వల్ల జనాలకు నష్టం తప్పదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎమ్మెల్సీ పోరులో తలపడి ప్రజల్లో టీడీపీని దోషిగా నిలబెట్టి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ జగన్ ఇప్పుడు కూడా తప్పు చేశారని అంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారినా, ఎంతోమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం టీడీపీకి ఓటు వేసినా, నాడు టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి కేవలం 62 ఓట్ల తేడాతోనే గెలిచారు. ఇక ఇప్పుడు మరోసారి పోటీ పెడితే వైసీపీ గ్యారంటీగా గట్టి పోటీ ఇచ్చేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా తప్పులపై తప్పులు చేస్తూ పోతే పార్టీ కేడర్ బలహీనపడదా? ఏ పార్టీలో అయినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అతి పెద్ద కాంగ్రెస్ పార్టీలోనూ అధ్యక్షుడిదే అంతిమ నిర్ణయం కాదు. కానీ జగన్ పోకడలో నిర్ణయాలు మాత్రం పార్టీని, ఆయన భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయన్నది పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోన్న అభిప్రాయం. ఈ నేపథ్యంలో జగన్ తీరుతో ఇసుకుపోయి మరింతగా జంపింగ్లు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.